అనే కొత్త మిలీనియం దాటి 2020వ సంవత్సరానికి చేరువయ్యాడు. ఇక ఏడాది పెరుగుతున్న కొద్దీ మానవ ఆవిష్కరణలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇది వరకటితో పోలిస్తే మానవ సంబంధాలను బలపరిచే మాట్లాడుకోవటం అనే బంధం, సెల్ ఫోన్స్ వంటి వాటి రాకతో చాలా వరకు తగ్గిపోయింది. ఇక రాబోయే ముందు సంవత్సరాల్లో అంటే 2050కి మనం ప్రవేశించేసరికి మన దేశం సహా ప్రపంచం ఎలా ఉంటుంది, ఇకప్పుడు ప్రజల జీవన శైలి ఎలాంటిది అనే అంశాలపై ఇటీవలే శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపిన పిదప వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా మనిషి మనుగడకు అవసరమైన నీరు, గాలి వంటివి మనం డబ్బు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది. ఇప్పటికే మనం నీరు కొంటున్నాం అనుకోండి, ఇకపోతే ప్రకృతిలో పచ్చదనం అనేది చాలా వరకు అంతరించి ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఎవరి ఇంటిపైన వారే సేంద్రియంగా కావలసినంత పంటను, మట్టి దిబ్బలను ఏర్పరచుకొని పండించడం జరుగుతుంది. ఇక సమాచార వ్యవస్థ ఎంత వేగవంతం అవుతుందంటే ఏకంగా భూమి నుండి ఇతర గ్రహాల్లో ఉన్న మన వాళ్ళను కూడా ఇట్టే అనుసంధానించవచ్చన్నమాట. ఇక అంతేకాక బుధ, గురు, శుక్రుడు, యురేనస్ వంటి గ్రహాల మీదకు రాకెట్లు, పలు రకాల అత్యాధునిక విమానాలను సైతం నడుపుతూ అక్కడ నివసించే వారికి ప్రత్యేకంగా కొన్ని రాయితీలు వంటివి కూడా ఇవ్వటం జరుగుతుందట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇదివరలో అలానే మనం ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్, బైక్లు, కార్లు వంటివి అప్పట్లో ఉండవట. ఎందుకంటే రవాణా వ్యవస్థ మొత్తం గాలిలోనే ఉంటుందని, ఒక రకమైన ఓవర్ క్రాఫ్ట్ మాదిరి వాహనాలు ప్రతి ఒక్కరికి ఆవశ్యకం అవుతాయని అంటున్నారు. ఇక ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం వంటి ఋతువుల ఆగమనాలు పూర్తిగా మారిపోతాయని, అంటే ఎండాకాలం అసలు బయట కాలు పెట్టలేని పరిస్థితి అని, అంతేకాక చలికాలం అయితే ఏకంగా మనిషికి సైతం క్షణాల్లో గడ్డ కట్టించే అంతంత చలి గాలులు వీచే అవకాశాలున్నాయట. ఇదంతా ఇలా మారడానికి కారణం గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనిషి యొక్క జీవన ప్రమాణ రేటు అత్యధికంగా 40 ఏళ్లకు మించి ఉండకపోవచ్చని, ఇక అన్ని విధాలుగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటనే తినే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఇక విదేశాల్లో అయితే మరింత అత్యాధునిక టెక్నాలజీ పద్ధతులు రావటం, ఏకంగా ఒక మనిషి నుండి బిడ్డ జన్మించడం వంటివన్నీ అక్కడ ఒక నూతన పద్ధతిలో ఉంటాయని అంటున్నారు. దాని వలన పుట్టే బిడ్డను ఎంత సైజు, ఎంత బరువు ఉండాలో కూడా అప్పటి మనిషి గర్భంలోనే నిర్ణయించవచ్చని, అంతటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. ఇకపోతే దాంతో పాటు మనిషి కనిపెట్టే నూతన ఆవిష్కరణలు మరింతగా పెరగటం, దాని వలన మనం చేసే ప్రతి పనిని రోబోట్ల సాయంతో చేయించడం, ఇకపోతే ఎవరికైనా ఏదైనా వ్యాధి సోకితే క్షణాల్లో తగ్గించే రీజనరేటివ్ మెడిసిన్ వంటివి అందుబాటులోకి రావటం, అలానే మనుషులు లేని రిమోట్ ఆధారిత వెహికల్స్ అందుబాటులోకి రావటం, రీయూజబుల్ రాకెట్స్, ఇక కరెన్సీ అయితే క్రిప్టో కరెన్సీగా రూపాంతరం చెందటం, ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ స్థానంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పద్ధతులు, అన్నింట రోబో అసిస్టెంట్ల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటివి ప్రాచుర్యంలోకి వస్తాయట. అయితే ఈ నూతన పద్ధతుల ఆగమనానికి ఇప్పటికే కొన్ని దేశాల్లోని శాస్త్రవేత్తలు వాస్తవిక ప్రయోగాలు కూడా మొదలెట్టి వాటి నుండి పాజిటివ్ బెనిఫిట్స్ పొందినట్లు సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.